హాయ్ యూట్యూబర్స్, వెల్కమ్ టు మీ సేవ తెలుగు టిక్టాక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఆ యొక్క టాపిక్కి మనగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి ఇంకా అప్లై చేయని హాస్పిటల్స్ అన్ని, అలానే పర్మిషన్ ఇవ్వని హాస్పిటల్స్ అన్ని, అలానే పెండింగ్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మీకు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వాటికి సంబంధించిన వీడియోస్ నేను చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి మీ యొక్క డౌట్ని క్లారిటీగా మీరు తెలియజేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు రావాలంటే నా యూట్యూబ్ మీ సేవ తెలుగు టిక్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో నేను మీకు తెలియజేస్తాను. మీరు గూగుల్ క్రోమ్ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే ఈ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇటువంటి పేజ్ వస్తుంది. పేజీని కిందకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే లేబుల్ ఉంటుంది. లేబుల్ మీద మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే ఇటువంటి పేజ్ వస్తుంది. ఆ పేజీని కిందకు స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. సో అలా కిందకు స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఈ యొక్క వీడియోలో ఆరోగ్యశ్రీకి అప్లై చేసిన ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అలానే పెండింగ్లో ఉన్న హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఆరోగ్యశ్రీ పథకానికి అప్లై చేయని హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చూసినట్లయితే ఆసుపత్రులు అనే ఆప్షన్ ఉంది కదా, అందులో లాస్ట్ నుంచి రెండు ఆప్షన్ జాబితా చేయబడిన సస్పెండ్, జాబితా లేని ఆసుపత్రుల్లో. సో ఈ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. అలా ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. సో పేజీ లోడ్ అవుతుంది. పేజీ లోడ్ అయిన వెంటనే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే పెండింగ్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని, అలానే రిజెక్ట్ చేసిన హాస్పిటల్స్ అన్ని, ఇంకా అప్లై చేయాల్సిన హాస్పిటల్స్ అన్ని, వాటికి సంబంధించిన సమాచారం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ డీలిస్టెడ్ అండ్ సస్పెండెడ్ అండ్ డీ ఎంపనల్ హాస్పిటల్స్ అన్నీ ఉంది కదా, ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం 10 పేజెస్ ఉండడం జరిగింది. ఇందులో డిస్టిక్ వరంగల్ అర్బన్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ అండ్ వరంగల్ అర్బన్లో కళ్యాణి హాస్పిటల్స్, ఇలాగ ఏ డిస్టిక్లో ఏ హాస్పిటల్లో అప్లై చేశారు హాస్పిటల్కి సంబంధించిన లిస్టు, సో పెండింగ్లో ఉన్న హాస్పిటల్స్ లిస్టు, రిజెక్ట్ చేసిన హాస్పిటల్ లిస్టు, వాటికి సంబంధించిన డిస్టిక్ వైజ్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలానే హాస్పిటల్స్కి సంబంధించిన నేము, అలానే అది యాక్షన్లో డిలిస్టెడా లే అంటే యాక్టివేట్ అయ్యి ఉందా లేదా, లేకపోతే రిజెక్ట్ చేశారా, వాళ్ళ రూల్స్కి అనుగుణంగా దానికి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలానే డేట్ ఆఫ్ యాక్షన్, ఏ డేట్లో ఏ టైంలో వాటికి సంబంధించిన హాస్పిటల్స్ని రిజెక్ట్ చేశారు లేక యాక్సెప్ట్ చేశారు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు రీమార్క్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. సో అది మెయిన్ ఆఫీసర్స్కి మాత్రమే రీమార్క్కి సంబంధించి, అంటే ఎందుకు రిజెక్ట్ చేశారు లేకపోతే వాళ్ళ హాస్పిటల్కి సంబంధించి ఆ యొక్క ఆప్షన్ ఇంకా ఎంతవరకు ఉంది, అంటే పెండింగ్లో ఉందా లేకపోతే రిజెక్ట్ చేశారా, ఏ కారణాల వల్ల రిజెక్ట్ చేశారు, ఆ సమాచారం రీమార్క్లు తెలిసిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, డిస్టిక్ హైదరాబాద్కి సంబంధించి ఏ హాస్పిటల్ అప్లై చేసింది చూస్తే విజయ హెల్త్ కేర్, అలానే కేర్ హాస్పిటల్, సికింద్రాబాద్ మెడికేర్ హాస్పిటల్స్, ఇలాగ హాస్పిటల్స్ను కూడా ఇక్కడ డిలిస్టెడ్ చేయడం జరిగింది, అంటే యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి. ఇలా మీరు ఈ ఒక్క పేజే కాదు, ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్గా 10 పేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు చూసింది ఒక 1 పేజే, ఇక్కడ 2, 3, 4 అట్టగా ఆల్మోస్ట్ 14 పేజెస్ దాకా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేస్తే ఎన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేశారు, అలానే రిజెక్ట్ చేశారు, వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వెంటనే నా వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.